నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్కారం రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం రేపు ఇరవై ఒకటవ తారీఖు నవంబర్ నెల రెండు మూడవ సంవత్సరం మంగళవారం శ్రీ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు రేపు కార్తీక శుక్లపక్ష నవమి తిథి రాత్రి ఒంటి గంట తొమ్మిది నిమిషాల వరకు తదుపరి దశమి శతభైష నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల ఒక నిమిషం వరకు తదుపరి పూర్వ భాద్రా నక్షత్రం నక్షత్ర వర్జం రాత్రి రెండు గంటల మూడు నిమిషాల నుండి రాత్రి మూడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు హైదరాబాద్ ప్రాంతం రేపు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకు చంద్రోదయం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు చంద్రాస్తమయం రాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాలకు అభిజిత్ ముహూర్తం పగలు పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు మరలా రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు గుళిక కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు యమగండ కాలం ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాల నుండి ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు రేపు కూష్మాండ నవమి కూష్మాండం అంటే మంచి గుమ్మడికాయ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం కూష్మాండాసుర అనే రాక్షసుణ్ణి విష్ణుమూర్తి సంహరించిన రోజు అని వైష్ణవుల నమ్మకం రేపు భక్తులు విష్ణుమూర్తి పూజ చేసి బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేస్తారు శాక్తే సంప్రదాయం ప్రకారం కూష్మాండీ దేవి దుర్గాదేవి నాలుగవ అవతారం కూష్మాండీ దేవి ఎనిమిది చేతులు కలిగి సింహంపై కూర్చున్నట్లుగా ఒక్కో చేతిలో కమండలం విల్లు బాణం కమలం పువ్వు అమృత భాండం చక్రం గద జపమాల పట్టుకుని ఉండి అష్ట సిద్ధులను నవసిద్ధులను ప్రసాదించే రూపమని రూప వర్ణన భక్తులు తమ జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను అధిగమించడానికి రేపు కూష్మాండి దేవి పూజ చేస్తారు రేపు అమల నవమి రేపు భక్తులు ఉసిరి చెట్టును పూజిస్తారు విష్ణు త్రిరాత్రి వ్రతం రేపటి నుండి ప్రారంభమవుతుంది మూడు రోజుల పాటు కొనసాగే ఈ వ్రతం తులసి వివాహంతో ముగుస్తుంది ఈ మూడు రోజులు భక్తులు తులసి చెట్టు దగ్గర విష్ణుమూర్తి ప్రతిమను ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు ఆఖరి రోజున పూజ అనంతరం బ్రాహ్మణులకు కానుకలతో పాటుగా విష్ణుమూర్తి విగ్రహాన్ని దానం చేస్తారు రేపు అక్షయ నవమి దేవుతన ఏకాదశికి రెండు రోజుల ముందు ఈ వ్రతం ఆచరిస్తారు ఇదే ప్రతి యుగాది రోజున పితృదేవతలకు తర్పణాలు వదలటం దాన ధర్మాలు చేయటం సాంప్రదాయం అక్షయ నవమి రోజున చేసే దాన ధర్మాలు ఈ జన్మలోనే కాకుండా మరు జన్మలో కూడా పుణ్య ఫలితాలను ఇస్తాయని భక్తుల విశ్వాసం రేపు జగద్దాత్రి పూజ జగద్దా అంటే జగత్తును అంతటిని పాలించే శక్తి అని అర్థం దుర్గాదేవి మరో రూపంగా భావించే జగద్దాత్రి దేవిని రేపు శాక్తేయులు బెంగాల్ ప్రాంతం వారు రేపటి రోజున పూజిస్తారు ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ దుర్గాదేవి స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతో నమస్కారం